ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కమ్మవారిపల్లె ఎస్సీ పాలెంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూర్ ఎరిక్సన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, సీనియర్ నాయకులు కాకర్ల కోటయ్య, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం ఎవరి కోసం? మళ్ళీ మనం చంద్రబాబు ముఖ్యమంత్రి తప్ప బాగుపడం. మన తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ చట్టం మట్టి పోసిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ చూసినా రేట్లు పెరుగుతా ఉన్నాయి. మన ఆడబిడ్డలకి అసలు అవకాశాలు లేవు. గతంలో పెళ్లి చేసుకుంటే మనం 40,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కనుకలు ఇచ్చాం, బీమా పత్రాలు ఇచ్చాం, అలాగే లోన్లు ఇచ్చాం, రోడ్లు ఇచ్చాం. కనీసం 3 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి గారు చిన్న పని చేసినది లేదు. మిమ్మల్ని అందరూ కలుసుకోవటానికి కార్పొరేషన్ లోన్లు గతంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్మాణం సప్లాన్ నిధుల ద్వారా 1,000 కోట్ల రూపాయలు మన మండలాభి నుంచి లోన్ తెచ్చిన సందర్భాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లోన్ కూడా మన పిల్లలకి ఎవరికైనా ఇచ్చిందో చదువుకున్న పిల్లలకి ఎవరికి ఇవ్వలేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ మన ప్రభుత్వంలో జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి అన్ని కళ్ళబొల్లి మాటలు ఇచ్చాం. మనం ఆ రోజు రైతులు కరెంట్ ఇచ్చాం. మనకు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చాం. ఈ రోజు కూడా ఎల్ఈడి బల్బుల కింద మనం ఉన్నామంటే అది లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారి కంటే తప్ప ఈ పోయేసిన పరిస్థితి ఎక్కడ లేవు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి. తిరిగి మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే తప్ప మన అన్నీ కూడా మన గ్రామాలు మన పల్లెలు అన్నీ కూడా అభివృద్ధి చెందరు. ఈ రోజుల్లో చంద్రన్న పెళ్లికాడికి వద్దు. అన్న క్యాంటీన్లు పెట్టి పేదలకు 5 రూపాయలకి అన్నం పెడతా ఉంటే, భోజనం పెడుతుంటే అవి కూడా పాలు కొట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి కూడా నాశనం చేసిన పరిస్థితి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది. మన పిల్లలు వెంకటాద్రిపల్లి అమ్మాయి ఇండో గర్భిణి, ఆ అమ్మాయి భర్త పిల్లలతో కలిపి కూలిపల్లి పోవాలని రేపల్లి రైల్వే స్టేషన్ అంటే 4 అగంతకులు ఆ అమ్మాయిని మానభంగం చేస్తే నేను వెళ్ళి ఒంగోలు ధర్నాలు గిర్నాలు చేసి అమ్మాయికి చంద్రబాబు దగ్గర 2 లక్షల డబ్బులు ఇప్పించి మనం వాళ్ళ మీద కేసులు పెట్టి చేసినట్టు అంటే ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ లేదు. డాక్టర్ సుధాకర్ మనోడే చదువుకొని డాక్టర్ అయితే కరోనా జబ్బు వస్తే ఏమయ్యారా జగన్మోహన్ రెడ్డి, డాక్టర్లమైన మాకేం మాస్క్ లేకపోతే రోగులు మేమేం కాపాడామని ఒక మాట అన్నందుకు ఆయన పిచ్చోడిని చేసి విశాఖ పురోవీధుల్లో వైజాగ్లో అర్ధనగ్నంగా బట్టలు పోలీసులతో బంధించి పిచ్చాసుపత్రిని జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. మానసికంగా బాధపడి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి
మనోడు విక్రమ్ అని మనోడే, మన పిల్లాడు విక్రమ్ అని అబ్బాయి పల్నాడులో మరి పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూర్చున్నాడని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంపేస్తారని వాడు ఎక్కడికో హైదరాబాద్ బేల్దార్ పనులు వస్తుంది, ఇక్కడ కేసు పెట్టి వాడిని పిలిపించి చంపించినటువంటి పోలీసు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరుగుతుంది. తీరాల మన వాళ్ళ అబ్బాయి మాస్క్ లేదని పోలీసు వాళ్ళు పట్టి చంపినటువంటి పరిస్థితి, మన బిడ్డని ఒక అమ్మాయి గుంటూరులో బీటెక్ చదువుతుంటే ఒకడు నడి రోడ్ల కత్తితో పోడ్చాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంటికి పర్లాంగ దూరంలో మన అమ్మాయిని రేప్ చేసి నలుగురు ఆడ పడేసి ఈ రోజు కూడా దోషులు శిక్షించే పరిస్థితులు లేదు. మన అబ్బాయి వరకుమార్ అనేవాడు ముసుగా మా ఊర్లో ఇసుక మీరెవరైనా తోలుకోకపోవటానికి నేను అడిగినందుకు వైసీపీ నాయకులు